అయితే దేవుని ప్రణాళికను మనం గమనిస్తే రెండు రకాలుగా మనం చూస్తాం. చాలాసార్లు వన్ సైడ్ మనం చూస్తాం, వన్ సైడ్ పాయింట్గా మనం చూస్తాం, కానీ దేవుడు రెండు రకాలుగా మరి మన మాట అన్నట్టు మనం చూస్తాం. ఏంటంటే మరి నిర్గమ కాండంలో మనం చూస్తాం, నిర్గమ కాండంలో కనుక మనం గమనిస్తే మరి వారు థర్డ్ జనరేషన్ కూడా మోయాబీల సంతానం నుంచి వచ్చిన వారు, వారి వంశావళి దేవుని సంఘములో వారు చేర్చబడకూడదని మనం చూస్తాం. మనం చూస్తాం నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథము 13:1-2 మనం గమనిస్తే మోయాబీలు ఎన్నటికీ దేవుని సమాజంలో చేరకూడదు అని దేవుడు అంటాడు. దేవుని సంఘంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మోయాబీలు చేరదు అని మరి దేవుడు సెలవిస్తాడు. అలాంటి వంశంలో నుంచి వచ్చిన ఈ స్త్రీని దేవుడు మరి యాక్సెప్ట్ చేసినట్టు మనం చూస్తాం. కానీ చాలాసార్లు మనం అనుకుంటూ ఉన్నాం వీళ్ళని దేవుడు వాడుకుంటాడా, దేవుడు మరి వీళ్ళతో ఉంటాడా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. సరే మన అంచనాలకు వ్యతిరేకంగా దేవుడు అద్భుతంగా వారిని లేపడం, వారిని బలపరచడం మనం చూస్తాం. కాబట్టి ఏనాడు కూడా మనం ఎవరిని కూడా మరి తక్కువ అంచనా వేరు, మన ఎదుటి వారిని ఇప్పుడు మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి యోహాను వార్తలో 6:37 కనుక మనం గమనిస్తే నా ఎందుకు వచ్చవాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేని అంటాడు. నా ఎందుకు వచ్చేవాని నేనెంత మాత్రము బయటికి త్రోసివేను అని దేవుడు తన వాక్యంలో అంటాడు. కాబట్టి మరి ఈ యొక్క రూత్ మనం చూస్తాం, రూత్ తన జీవితంలో మరి దేవుని యాక్సెప్ట్ చేసిన ఒక స్త్రీగా మనం చూస్తాం, ఒక డెడికేషన్ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. మరి చాలాసార్లు మరి మోయే దగ్గర పోయినాడు అని అనిపిస్తారు చాలాసార్లు. అలా రూత్ ఒక మోయాబీరాలు, మరి ఆమె తిరిగి ఆమె మళ్ళీ ఇస్రాయల్ దేశంకి వచ్చినట్టు మనం చూస్తాం. ఆమె కరువున ప్రాంతానికి వెళ్ళి నష్టపోయి తిరిగి వచ్చినట్టు మనం చూస్తాం. మరి అక్కడి మరి ఈమె భర్త ఇస్రాయల్లో ఒకడైనప్పటికీ కూడా అక్కడి స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఆమె తిరిగి వచ్చినట్టు మనం చూస్తాం ఇస్రాయల్ దేశానికి. అయితే మనం చూస్తాం రూతు కనుక మనం గమనిస్తే, రూతు అనే వర్డ్కి కనుక మనం గమనిస్తే హీబ్రూ వర్డ్లో రూతు కనుక గమనిస్తే పియోస్ అనే మాట చూస్తాం. అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే మాట మనం చూస్తాం, అంటే ఒక మంచి స్నేహితురాలుగా అనే మీనింగ్ వచ్చే ఆ మాటకు అర్థం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇంకా కొంచెం మన హీబ్రూగా మనం గమనిస్తే హీబ్రూ వర్డ్లో కనుక మనం గమనిస్తే పాత్ర మన హీబ్రూ కాబట్టి హీబ్రూ వర్డ్ గమనిస్తే కంపాషనేట్ ఫ్రెండ్గా మనం చూస్తాం, అంటే చాలా భారం కలిగిన స్నేహితురాలుగా మనం చూస్తాం, ఇంకా ఫ్యాషన్ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. కాబట్టి ఈ రూతు ఒక అన్యురాలైంది, మరి దేవుడు అసహించుకునే జనాంగం నుంచి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తాము. అయినప్పటికీ కూడా దేవుడు ఈమెను యాక్సెప్ట్ చేసిన సడన్గా యాక్సిడెంటల్గా కాలేదు, ఏదో సడన్గా కాలేదు, కానీ దేవుడు ఆమెను చరిత్రలో వచ్చినాడు. భూమి పునాదులు వేయకముందే ఈ రూతును ఏర్పాటు చేసుకుని ఆమె వంశము ద్వారా రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఆమె వంశంలో చూసినట్టు మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం. కానీ ఎంత ఆలోచన చేస్తే మరి ఒక చోటనేమో నువ్వు మోయాబీలు నాకు అసహ్యం అన్నావు, వాళ్ళు దేవుని సంఘంలో చేరుదన్నావు, మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన చేర్చుకున్నట్టు మనం గమనిస్తాం. చాలాసార్లు అంటే ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన చేర్చుకుంటాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన వదులుకోడు అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని అసహించుకోడు, లేకపోతే మనల్ని వెళ్ళగొట్టుడు. మనం ఎంత మరి దిగజారిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని చేర్చుకొని మనల్ని బలపరిచి మనకు ముందుకు నడిపిస్తారనే మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి బోయోజు ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా రుతు ప్లస్ బోయోజ్ అనే మాట రావాలి, కానీ మనం చూస్తాము యాక్చువల్గా బోయోజు నడి హీబ్రూలో మనం గమనిస్తే యూదులందరూ కూడా పురుషుల ముందు పెట్టేవారు, కానీ బైబిల్లో మనం గమనిస్తాం ఏంటంటే ఆ బోయోజు పేరు పక్కకు పోయి రూతు పేరు వచ్చింది. రూతు గ్రంథముగా మనం చూస్తాం ఎంత గొప్ప బాధ్యత అనేది, కానీ రూతుకి ఎంత గొప్ప ఆధిక్యత. మరి దేవుడు అసహించుకున్న జనాంగం అంత మాత్రం కాదు, ఆ జనాంగాన్ని దేవుడు ఎంత అసహించుకున్నాడంటే ఇస్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు
మనం చూస్తాము మోయాబీయులతో పాపం చేశారు ఇశ్రాయేలు. అది మాత్రం కాదు, మోయాబీయుడు ఆయన మరి రాజు ఆయన ఇశ్రాయేలును క్షమించడానికి విలాపం తెచ్చుకుంటాడు. కాబట్టి మోయాబీయులు అంటే దేవునికి అసహ్యం, అంత భయంకరంగా అసహించుకున్న దేవుడు మరి ఆ వంశంలో నుంచి వచ్చిన ఈ స్త్రీని మరి ఒక స్తంభంగా దేవుని వాక్యం నిలబెట్టినట్టు మనం చూస్తాం. అయితే మనం గమనిస్తాము ఎందుకు ఆమె ఇంతగా మరి ఆమె నిలబడటానికి కారణాలు కనుక మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో దాదాపు 5 సార్లు, రూతు గ్రంథంలో దాదాపు 5 సార్లు ఆమె మోయాబీయురాలు, ఆమె మోయాబీయురాలు, మరి రూతు మోయాబీయురాలు, మరి ఆ మోయాబీయురైన రూతు అని 5 సార్లు ఈ యొక్క 4 అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె మోయాబీయురాలనటానికి చాలా వచనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే మనకు ఆమె క్వాలిటీస్ కనుక మనం గమనిస్తే ఆమె అన్న మాటలు ఒకసారి మనం చూసాం. ఆమె అన్న మాటలు, ఆమె మాటల్లో కనుక మనం గమనిస్తే చాలా అద్భుతమైన మాటలు మనం చూసాం. రూతు గ్రంథం 1 అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, దయచేసి మనం చూసాం. 16వ వచనంలో అందుకు రూతు నా వెంబడి రావద్దని ఒక మంచి డెడికేషన్ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. కంపాషనేట్ అనే ఆ ఫ్రెండ్, ఆ మీనింగ్, రూత్ అనే ఆ పేరుకు ఆ పేరును సార్థకం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. రూత్ అనే ఆ పేరు అర్థం ఏంటంటే దయగలిగిన మరి స్నేహితురాలు, దయగలిగిన స్నేహితులుగా మనం చూస్తాం. ఆ పేరుకు ఆమె సార్థకత ఇచ్చినట్టు మనం చూస్తాం. ఒక మంచి కోడలుగా మనం అర్థం చాలా జాగ్రత్తగా మరి ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తాం. అర్థం గురించిన శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అర్థను గౌరవించే కోడలుగా మనం చూస్తాం దేవుడా. కానీ చాలాసార్లు నేను అనుకోవచ్చు మరి పోయిపోయి మాకేస్తున్నాడా అని అనుకోవచ్చు. కానీ నేను అనుకోని ఇది 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 అంశం కాదు, కానీ అద్భుత రీతిగా అనుకోకుండా దేవుడు నాకు అంశం ఇచ్చినాడు ఈ దినాన్ని. చూడండి ఇక్కడ మనం గమనిస్తే మరి అత్తను ప్రేమించే ఒక కోడలుగా మనం చూస్తాం. అత్తను ప్రేమించే ఒక మంచి కోడలుగా మనం చూస్తాం. అంటే నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. ఇక్కడ చూడండి నువ్వు పూరి పురుషులే ఉన్నా నేను వస్తాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను వస్తాను, నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదంతా నేను నీతో కూడా నేను వస్తాను. ఇంత మంచి కోడలుగా మనం చూస్తాం కదా. ఇది నాకు ఇట్లాంటి కోడలు ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి కోడలు అత్తలు చూసుకునే కోడలు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకో మాట ఉంటుంది చూడాలి, చాలా అద్భుతమైన మాట. ఈ 2 మాటలు ఉన్న తర్వాత ఇప్పుడు 3వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నీవు మృతి చూడని అక్కడనే పాతి పెట్టబడదు, మరణము తప్ప మరి ఏదైనా. 16వ వచనంలో మనం చూస్తాము ఆ 2 మాటలు ఉన్న తర్వాత నీవు నిశ్చించుంటే నివసించదని అన్న తర్వాత నీచమే నా జనము, నీ దేవుడే నా దేవుడే నా దేవుడు. ఇది నేను చెప్పాలనుకున్నాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కదా చాలా సార్లు మరి కొంతమంది వాళ్ళు అత్తగారి వాళ్ళు ఉన్న కూడా అమ్మగారికి చెప్తా ఉంటారు, నేను కొంతమంది చెప్తా ఉన్నాను దయచేసి మా వాళ్ళు మన సంఘానికి రావాలి కదా, మాటి మాటికి పోవద్దు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇది మన సంఘము, మన సంఘంలో ఉండాలి, మన దగ్గర ఉండాలి. కాబట్టి ఈ ప్రాబ్లం చాలాసార్లు నేను కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను. ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ ఒక మాట అంటుంది, మళ్ళీ నేను ఆ మాట నేను చదువుతున్నాను. ఏంటంటే బైబుల్ మనకు అన్ని విధాలుగా నేర్పిస్తుంది, అన్ని ఏరియాస్లో మనల్ని నేర్పిస్తుంది. ప్రతి ఏరియా అది ఒకటి లేదని కాదు, కానీ అన్ని ఏరియాలో నేర్పిస్తుంది. కరెక్టా ఉంది మరి మళ్ళీ చదువుతాను, నువ్వు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నీ దేవుడే నా దేవుడు. ఇది దేవుడు కావాల్సింది. మనం ఎన్నైనా త్యాగాలు చేయొచ్చు, ఒకటి మాత్రం సత్యం ఏంటంటే దేవుడు చూస్తాడు, అది దేవుడు చూస్తాడు. మనం అనే మాట దేవుడు చూస్తాడు. రెండవది నీ జనమే నా జనమన్న తర్వాత నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, నీ దేవుడే నా దేవుడు.
మనం గమనిస్తాము ఆమె కరువు ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆమె కరువు ప్రాంతానికి వెళ్ళిపోయింది. కరువు ప్రాంతంలో అక్కడ దేవుడు లేదు, దయ్యం లేదు ఆమె. దేవుడు లేదు, దయ్యం లేదు ఆమెకి. అయితే ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ వచ్చిందో, మళ్ళీ ఆమె మరి ఇస్రాయల్ దేశంకి వచ్చిందో, ఎప్పుడంటా ఉంది, నీ జనము నా జనం అంట. అసలు నువ్వు ఎక్కడుంటే నేను ఉంటాను, నువ్వు ఏం చేస్తే అక్కడ ఉంటాను, నువ్వు ఏ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటాను, నీ జనమే నా జనం. అర్థమవుతుంది కాదు, నీ దేవుడే నా దేవుడు. నిజంగా ఇంత మంచి కోడలు ఈ జనాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలా అద్భుతమైన ఒక డెడికేషన్ కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం, ఒక కంపాషనేట్ ఫ్రెండ్ గా మనం చూస్తున్నాం దేవుడు. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.